జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలాలి అరవింద్ అన్న గారి నాయకత్వం వదిలాలి అరవింద్ అన్న గారి నాయకత్వం వదిలాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేడు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలో అరుంధతి నగర్లో లాభార్థి సంపద అభియోగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరిగి మరి కేంద్ర ప్రభుత్వ పతాకాలకు సంబంధించిన వివరాలని ప్రజలకు వెల్లడించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ఒక రెండే విషయాలు మాట్లాడుతున్నాను. మరి యావత్తు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి ప్రపంచం మొత్తం అవక్కైతుంది. దాని సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతి తక్కువైన ప్రీమియం ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి బీమా సంరక్ష యోజన, దీని ద్వారా ప్రజలకు కేవలం 12 రూపాయలు కడితే ఈ బీమాకు 2 లక్షలు వర్తిస్తుంది. ఏం దీనిలో చేసే అవసరం లేదు. మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుపోయి బ్యాంకు మేనేజర్కి ఇచ్చేసి మాకు ప్రధానమంత్రి మోడీ గారి బీమా చేయండి అని చెప్తే సరిపోతుంది. ఆ మేనేజర్ గారు మీ ఉన్న అకౌంట్లకు నుంచి 12 రూపాయలు కట్టేసి మీ పేరు మీద బీమా చేస్తారు. అది ఏదైతే ఉన్నదో సంవత్సరానికి 12 రూపాయలు ఆటోమేటిక్గా మీ అకౌంట్లకి నుంచి కట్ అవుతుంది. దీని ద్వారా మనకు ఏదన్నా జరిగితే అనుకోకుండా మన కుటుంబంకు 2 లక్షల రూపాయలు వర్తిస్తాయి. అదేవిధంగా 330 రూపాయలు కూడా బీమా ఉంది ప్రధానమంత్రి పేరు గారి మీద, అది కూడా చేసుకుంటే దాని 2 లక్షలు వర్తిస్తాయి. అందుకోసమే అత్యంత పేదరికం ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో కావచ్చు కొన్ని విలేజ్లో కావచ్చు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కీమ్ని ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోవాలని చెప్పి మా యొక్క మనవి. అదేవిధంగా ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఉంది, గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అంటే ఏదైతే కరోనా నుండి ఇప్పటి వరకు మన పేదలను దృష్టిలో పెంచుకొని రేషన్లో వచ్చే బియ్యాన్ని ప్రధానమంత్రి గారు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు చేస్తున్నారో మీ అందరికి తెలుసు. మరి ఇవి కేవలం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. దీన్ని ప్రజలు గమనించాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఇచ్చింది 4 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు పెంచింది, ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది పేదవారికి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రధానమంత్రి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం 3వ సారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి మా యొక్క మనవి. అదేవిధంగా అరవింద్ ధర్మపురి గారిని కూడా ఈసారి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.